మీరు ఈ మధ్య చూసే ఉంటారు, చంద్రబాబు నాయుడు గారికి నా మీద కోపం బాగా ఎక్కువ వస్తా ఉంది, గమనించే ఉంటారు. ఆయన మాటల్లో ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయనకు హై బీపీ వస్తూ ఉంటుంది, గమనించే ఉంటారు. ఏవేవో తిడుతూ ఉంటాడు, శాపనార్థాన్ని పెడతా ఉంటాడు, నాకేదో అయిపోవాలని కూడా అంటూ ఉంటాడు, కోరుకుంటూ ఉంటాడు. రాళ్ళు వేయండి, అంతం చేయండి అని కూడా పిలుపునిస్తూ ఉంటాడు ఈ పెద్ద మనిషి. ఎందుకు అంతగా నా మీద కోపం, ఎందుకు అంతగా నా మీద కోప్పడుతున్నాడు అని అంటే మీకు తెలుసా, తెలుసా అక్క, తెలుసా చెల్లెమ్మా, ఎందుకు అంతగా చంద్రబాబు నాయుడికి నా మీద కోపము? ఎందుకంటే నేను చంద్రబాబును అడగకూడని ప్రశ్న అడిగా, అడగకూడని ప్రశ్న చంద్రబాబు నాయుడు గారిని అడిగా. అదేమిటో తెలుసా, బాబు బాబు చెరువులో కొంగ మాదిరిగా చేపలను తినేందుకు ఎదురు చూస్తూ ఇంకో పక్క జపం చేస్తా ఉన్నట్టుగా నటిస్తావెందుకయ్యా, కొంగ కొంగ జపాలు చేస్తూ అని అడిగా. ఇలా అడగడం తప్ప, అడగడం తప్ప అవ్వా, అడగడం తప్ప తమ్ముడు. మరి బాబు, మరి చంద్రబాబు, నీ పేరు చెబితే పేదలకు గుర్తుకు వచ్చే స్కీమ్ ఏదైనా కూడా ఒక్కటంటే ఒక్కటైనా ఉందా అని చంద్రబాబు నాయుడు గారిని అడిగా. నీ పేరు చెబితే పేదలకు గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్కటైనా, ఒక్కటంటే ఒక్క మంచైనా ఉందా అని చంద్రబాబు నాయుడు గారిని అడిగా. ఆయన చేసిన మంచి ఏ పేదలకు గుర్తుకు రాకపోగా చంద్రబాబు పేరు చెబితే మాత్రం గుర్తుకొచ్చేటి ఏమిటో తెలుసా, వెన్నుపోట్లు, మోసం, దగ, అబద్ధాలు, కుట్రలు, ఇవి మాత్రం చంద్రబాబు పేరు చెబితే ఎవరికైనా కూడా గుర్తుకొచ్చేటివి. ఇవాళ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఒక పక్కన జగన్ రెడ్డి గారు యాత్ర చేస్తూ ఉన్నారు, నేను బటన్ నొక్కాను, నీ బటన్ నొక్కాను, నీ బటన్ నొక్కాను అని చెప్తా ఉన్నారు. బటన్ నొక్కారు సరే, పేద ప్రజలకి సంక్షేమం అందించారంటున్నారు సరే, మీరు ఎంత నొక్కారో కూడా ఒకసారి ప్రజలకు చెప్తే బాగుంటుందని చెప్పని కూడా మీ ద్వారా కోరుతూ ఉన్నా. ఒక్కొక్క కుటుంబానికి 50,000 ఇచ్చారు, 100,000 ఇచ్చారని చెప్పని అంటున్నారు. మీ కుటుంబానికి ఎంత వచ్చిందో కూడా మీరు చెప్తే బాగుంటుందని చెప్పని కోరుకుంటూ ఉన్నాం. నాకు ఏ సంస్థ లేదు, ఏ వ్యాపారం లేదు, ఏ మీడియా సహకరించట్లేదు అని చెప్పంటా ఉన్నారు. మీకు సంబంధించిన మీడియా సంస్థకి ప్రతి వారం ఎన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనం ఇచ్చారని చెప్పని కూడా తెలియజేస్తే బాగుంటుందని చెప్పని కూడా మీ ద్వారా కోరుతూ ఉన్నాను. పులులు సింహాలు కాదు కావాల్సింది, ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి పులి మధ్యలో, జనం మధ్యలో వస్తే ఏమవుతుంది? ముందు ప్రజలు భయపడతారు, ఇళ్లల్లో దాక్కుంటారు, తర్వాత చైతన్యం వస్తుంది. ముందు ఒకళ్ళు వస్తారు, తర్వాత 10 మంది వస్తారు, తర్వాత ప్రజలందరూ రోడ్డెక్కి తరిమి తరిమి కొడతారు. ఇవాళ మనకి పులులు సింహాలు కాదు కావాల్సింది, ఒక సామాన్యుడికి అందుబాటులో ఉండే నాయకులు కావాలి. అలాంటి నాయకులు ఒక అయ్యన్ పాత్రుడు గారు. అలాంటి నాయకుడు ఎన్నుకోవాల్సిన బాధ్యత
మనందరం తీసుకోవాలని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాం. ఒక పక్కన సంక్షేమం తరఫున ఆడవాళ్ళకి అమ్మఒడి ఇచ్చానని చెప్పి అంటా ఉన్నారు, పేద పిల్లలకి డబ్బులు ఇచ్చానని చెప్పి అంటా ఉన్నారు. పిల్లలు చదువుకుంటారు, తర్వాత ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి, ఎవరికి అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉండాలా, పక్క రాష్ట్రాలకు వెళ్ళాలా, తల్లిదండ్రులను వదిలేసి ఎక్కడో మాలమూర ప్రాంతంలోకి వెళ్ళిపోయి ఉపాధి కోసం వెతుక్కోవాలా, పట్టుకూడు కోసం ఎక్కడెక్కడో బతకాలా అని చెప్పని చెప్పని ఇవాళ ఈ రాష్ట్రం అల్లాడుతుంది. ఈ ప్రాంతం అతి ముఖ్యంగా అల్లాడుతుంది. ఈ ప్రాంతానికి ఉపాధి కల్పించే శక్తి, ఒక సామర్థ్యం ఉన్న నాయకుడు ఎవరన్నా చెప్పంటే ఇక్కడ పార్లమెంట్ కింద నుంచుంటున్న ఒక సీఎం రమేష్ గారని చెప్పని కూడా మీ అందరి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ ఎంతో విజ్ఞతతోటి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్నికల్లో తప్పకుండా మన నాయకుల్ని మనం గెలిపించుకోవాలి. ఈ రెండు పార్టీల నాయకులనే కాదు, ఈ రెండు పార్టీలని నుంచోబెట్టి ఎంతో త్యాగం చేసిన ఒక జనసేన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరిని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన కళ్యాణ్ గారు ఇవాళ మద్దతు తెలియజేస్తున్నారని చెప్పంటే ఆయనకు ఒక పూర్తి నమ్మకం. ఆయన అభిమానులు కానీ, ఆయన కార్యకర్తలు కానీ, జన సైనికులు కానీ ఆయన మాట ఇస్తే తప్పకుండా ఎవరినైనా గెలిపించే సత్తా ఉందని చెప్పని తెలుసు కాబట్టే ఆయన ఈ కూటమికి మద్దతు ఇచ్చారు. ఇవాళ ఈ అనకాపల్లి ప్రాంతంలో 3 చోట్ల పోటీ చేస్తూ ఉన్నారు. ఈ కూటమి విజయం ఇవాళ కూటమి విజయం కిందే కాదు, ప్రజా విజయం కింద కూడా మనందరం చూపించాలి. ఈ ప్రజా బలం ఏంటో చూపించాలని చెప్పని కూడా మిమ్మల్ని అందరూ కోరుకుంటూ, జనం ముఖ్యమా లేదా జగన్ రెడ్డి ముఖ్యమా అని చెప్పని కూడా మీరందరూ ఆలోచించాలని చెప్పని కోరుకుంటూ, జన చైతన్యం వచ్చిందని చెప్పంటే, యువశక్తి ముందు కదిలి వచ్చిందని చెప్పంటే ఎవరినైనా సరే తిరిగి వెనక్కి బస్సు యాత్ర కాదు, ఏ యాత్ర అయినా సరే మళ్ళీ వెనక్కి తరివి కొట్టే శక్తి ఉందని చెప్పని కూడా మీ అందరి తెలియజేయాలని చెప్పని కోరుకుంటూ